హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడి వేడిగా చాలా టేస్టీ అయిన ఆలూ బజ్జీని ప్రిపేర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఆలూ బజ్జీని బండి మీద కన్నా బయట ఎక్కడ తిన్నా కూడా అంత టేస్ట్ రాదు. మన ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా హైజెనిక్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆలూ బజ్జీని ఈజీగా ఎలా చేసుకోవాలి ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా బజ్జీ ప్రిపరేషన్ కోసం 2 పెద్ద బంగాళాదుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని తొక్క తీసుకోవాలి. ఇలా తొక్కలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బంగాళాదుంపను ఈ స్లైసెస్గా కట్ చేసే దాంతో స్లైసెస్గా కట్ చేసుకోవాలి. బంగాళాదుంపలను ఈ విధంగా మనం స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ స్లైసెస్ అన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల బంగాళాదుంప స్లైసెస్ నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, చిటికెడు, బేకింగ్ సోడా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ వామును కాస్త మనం చేత్తో ఈ విధంగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ జారుగా కాకుండా అలా అని మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. మనం పిండి యొక్క కన్సిస్టెన్సీ ఇలాగా కాస్త చిక్కగానే ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనం ముందుగా వాటర్లో వేసుకున్న ఈ బంగాళాదుంప స్లైసెస్ అన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఒక్కొక్కటిగా తుడుచుకొని మనం వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా స్లైసెస్ని మనం బాగా తుడుచుకోవడం వల్ల మనకి శనగపిండి అనేది బాగా ఈ స్లైసెస్కి పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్క బంగాళాదుంప స్లైసెస్ని తీసుకొని పిండిలో బాగా డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్కి సరిపడా మనం బజ్జీలను వేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత వీటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇవి కాస్త మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన స్లైసెస్ని కూడా మనం బజ్జీల్లో వేసేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా చాలా టేస్టీ అయిన ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. సో మనం బండి మీదలాగానే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా మనకి బండి మీద స్టైల్లో స్టఫింగ్ కావాలనుకుంటే ఒక 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. వీటిని బాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బజ్జీ తీసుకొని చాక్తో మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇలా చీల్చుకొని ఇందులో మనం తయారు చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుంటే మనకి బండి మీదలాగానే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదే విధంగా మనకి నచ్చిన బజ్జీలు ఈ విధంగా స్టఫ్ చేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగా మనం స్టఫ్ చేసుకున్నాం. ఇంకా ప్లెయిన్ బజ్జీలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీకు ఎలా వచ్చాయో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఆలూ బజ్జీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.